ఓం శ్రీ మాత్రే నమః. లక్ష్మీ కటాక్షం లేకుండా మనము బతకగలమా? ఒకసారి ఇంద్రుడు దేవరాజు అహంకారం ఎక్కువ అవటం వల్ల శంకరాంశ అయిన దూర్వాస మహర్షిని అవమానం చేసి ఆయన కోపానికి గురి అయ్యాడు. అప్పుడు దూర్వాస మహర్షి భూలోకంలో మానవ శరీరంతో పుట్టమనో రాయిగా పడి ఉండమనో శాపం ఇవ్వలేదు, ఏకంగా త్రైలోక్య సామ్రాజ్య లక్ష్మి నిన్ను వదిలిపోతుంది అని శపించేశాడు. ఇంకేముంది, లక్ష్మి లేని చోట కళాకాంతి ఉండవు కదా, జగత్తు సొంపు అంతా పోయింది, దిక్కులేని వారికే ఆ జగన్నాథుడే దిక్కు అని దేవతలందరూ బ్రహ్మతో కలిసి ఆ స్వామిని ప్రార్థించారు. అప్పుడు మహానుభావుల ఆగ్రహం కూడా మంచి పని కోసమే. క్షీరసాగర మదనానికి దూర్వాసుని కోపం నాంది అయ్యింది. మందరమును కవ్వంగా వాసుకుని తాడుగా కట్టి పాల సముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు దేవతలు దానవులు. మహావిష్ణువు కూర్మరూపి అయి ఆ పర్వతం కిందికి చేరాడు. ఆ క్షీరసాగరం నుండి ఐరావతం, కామధేనువు, పారిజాతం, అప్సరగణము, ధన్వంతరి మొదలైన వారు బయటికి వచ్చారు. అప్పుడు తులకరు మెరుగు కైవడి తలతలమని మేరు మెరయ దగదగ మనుచున్ గలుముల నీవడి చూపుల పద్మాసనమై పద్మ హస్త అయిన శ్రీదేవి ఆవిర్భవించింది. తనకు సరియైన వాని కోసం వెతికింది. చందన శీతలుండు శుద్ధ కారుణ్యమూర్తి విమలుండు ఇతడే మంచి భర్త అనుకుంటూ ఆమె హరి వక్షస్థలాన్ని అలంకరించింది. ఆ విష్ణు వక్షస్థల వాసిని ఇంద్రుడు ప్రార్థించి తన సర్గ సామ్రాజ్యాన్ని తిరిగి పొందాడు. అప్పుడు ఆయన చేసిన లక్ష్మీ స్తుతియే మనం ఇప్పుడు వినబోయే స్త్రీ స్తుతి. ఇంద్రుడు ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఈ స్తుతితో ఎవరు అయితే నిన్ను కీర్తిస్తారో వారి వద్ద నువ్వు చిరకాలం ఉండాలి అంటూ కోరిక కోరాడట. జగత్తుకు కొత్త ప్రాణం వచ్చింది. ఆ చక్కని తల్లి చల్లని చూపులు మనని కూడా చేరాలని విష్ణు పురాణంలో ప్రథమాంశం నవమ అధ్యాయంలో చెప్పబడిన స్త్రీ స్తుతిని మనమందరం చదువుకుందాం. ఆ లక్ష్మి అనుగ్రహం పొందుదాం. మంగళం శుభం కలుగుగాక.